హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రస్తుతం ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం నన్ను సుబ్బ వైవి సుబ్బారెడ్డి గారిని సుబ్బారెడ్డి గారు ఆమెకి చిన్నాన్న అవుతారు ఆ కుటుంబంలో అనుబంధాలు ఉన్నటువంటి ఆ కుటుంబంతో అనుల అనుబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఏదైనా మంచి మాటలు చెప్తే పర్వాలేదు కానీ మమ్మల్ని ఉద్దేశించి మీరు ఒక ఒక వ్యాఖ్యానం చేశారు ఏందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగుతుండు ఆయన వల్ల లబ్ధి పొంది ఈ రకంగా మాట్లాడుతున్నాము అన్నటువంటి విషయాన్ని మీరు పదే పదే ప్రస్తావించడం జరిగింది మీ ప్రెస్ మీట్లు ఈటీవీలో వస్తాయి ఆంధ్రజ్యోతిలో వస్తాయి టీవీ ఫైవ్లో వస్తాయి మహా టీవీలో వస్తాయి కానీ మేం ప్రెస్ మీట్లు పెడితే ఈ టీవీల్లో రావు ఈ టీవీలన్నీ కూడా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటివి అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు ఎల్లో మీడియా అజెండా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఒకటే మీ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టే ఈ రకంగా మీరు అన్నగారి పట్ల వ్యతిరేకంగా మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా రాష్ట్రంలో ప్రతి ఇంట్లో చెల్లెమ్మలు ఉంటారు ప్రతి ఇంట్లో ఉంటారు అక్కలు ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు ఉంటారు కానీ శత్రువుకి మేలు చేసేదానికి ఎవరు మన శత్రువు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ శత్రువుకి మేలు చేసేదానికి స్వంత అన్నైనటువంటి మీకు స్వంత అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వేటాడి వెంటాడి కాటేసి విషపు పాము లాంటి చెల్లెమ్మను నేను ఎక్కడ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ నేను చూడలేదమ్మా షర్మిలమ్మా అని నేను చెప్తా ఉన్నా ఎంత అన్యాయం మీ తండ్రి గారు చనిపోవడానికి మరణానికి కారకులైనటువంటి వారితో మీరు చేతులు కలుపుతారా పదహారు నెలలు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా హింసించినటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా మీరు అధ్యక్షత వహిస్తారా చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంతటి క్రూరమైనటువంటి చావు చస్తాడో అనే ఆ వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడిని మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడితో మీరు కుట్ర పన్నుతారా మీ అన్న పైన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక కెమెరా ముందు నిన్న ప్రెస్ మీట్లో మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడుతుంటే మీరు ఒక్క ఒక్కటి గుర్తించారా ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కన్నీళ్ళకి టీవీ కెమెరాల్లో మీ కన్నీళ్లను చూపించారే కానీ ఆ కన్నీళ్ళకి ఎంత విలువ ఉంటుంది అన్నటువంటి విషయం మీరు గ్రహించారా ఆ కన్నీళ్లకు విలువ లేదమ్మా ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పైర్ నుంచి ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంది ఈరోజు ఆత్మక్షోభానికి గురేత చేస్తున్నటువంటి మీరు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు నమ్ముతారు మీరు భావించవద్దు అని నేను చెప్తా ఉన్నా చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ వచ్చి అమలు చేయకుండా ఒక్కటంటే ఒక్క సూపర్ సిక్స్లో అమలు చేయకుండా తను వైఫల్యం చెందాడు కాబట్టే అక్క చెల్లెమ్మలని అక్క చెల్లెళ్ళని తల్లుల్ని తన వైపు లాక్కునేదానికి ప్రజలను మభ్యపెట్టేదానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు జగన్ గారికి వ్యతిరేకంగా అన్నటువంటి విషయాన్ని ఒక పావుగా మీరు తయారయ్యారు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని మీ అందరికీ కూడా మీకు నేను మనసారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరికొన్ని విషయాల్ని ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్ని మీకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది